ఈ రాజకీయాలపై పెనుకుట్ర జరుగుతోంది. ఆర్థిక మూలాలయ అస్త్రాలు వాటిని అడ్డుపెట్టి బెదిరింపులకు దిగుతున్నారు. ఏపీలో రహస్య మిత్రుడి కోసం పొరుగు పెద్దల వ్యూహం అమలు చేస్తున్నారు. మూడు దశలుగా అమలు. ముందుగానే పార్టీ మారేలా ఒత్తిడి చేస్తున్నారు. ఇదంతా సీమ ఫ్యాక్షన్ తరహా రాజకీయాలంటున్నారు విశ్లేషకులు. ఫ్యాక్షన్ ప్రత్యర్థులను భౌతికంగా నిర్మూలించడం, ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, దీనికోసం పచ్చటి చీనీ చెట్లను అడ్డంగా నరకడం. అనంతపురం, కడప జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఈ పరిస్థితి ఒకప్పుడు ఉండేది. ఏళ్ల తరబడి పెంచిన తోటలు ఒక్క రాత్రిలో నాశనం కావడంతో ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయేవి. ఆ తర్వాత వారు మానసికంగా కూడా బలహీనమవుతారు. ఇది రూరల్ ఫ్యాక్షనిజం. ఇప్పుడు ఇదే తరహాలో కొత్తగా అర్బన్ ఫ్యాక్షనిజం మొలకెత్తింది. అచ్చం గ్రామాల్లో ముఠాకక్షల్లాగానే ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, తీస్తామని హెచ్చరించడం, ఆర్థికంగా మానసికంగా వారిని బలహీనలను చేసి తమ దారికి తెచ్చుకోవడం, ఇదే అర్బన్ ఫ్యాక్షనిజం. అక్కడ తరతరాల ముఠాకక్షల కోసం నిర్దాక్షిణ్య పోరాటం, ఇక్కడ రాజకీయ అధికారం కోసం అడ్డదారిలో ఆరాటం. నగరాల్లో తమ ప్రత్యర్థులకు ఉన్న ఆస్తులు, ఆర్థిక వనరులను దెబ్బతీయడం లేదా దెబ్బతీస్తామని బెదిరించి లొంగదీసుకోవడం కొత్త వ్యూహంగా అమల్లోకి వచ్చింది. దీన్ని అర్బన్ ఫ్యాక్షనిజం అని రాజకీయ వర్గాలు పిలుస్తున్నాయి. దీని విశ్వరూపం ఏపీ ఎన్నికల్లో బహిరంగంగా కనిపిస్తోంది. ఏపీలో తమ రహస్య మిత్రుడికి మేలు చేసేందుకు పొరుగు రాష్ట్ర పెద్దలు టీడీపీ నేతలపై అర్బన్ ఫ్యాక్షనిజం ప్రయోగిస్తున్నారు. 60 ఏళ్లపాటు ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా ఉన్న హైదరాబాద్తో సీమాంధ్ర వాసులకు బలమైన బంధం ఉంది. నవ్యాంధ్రలో ఉండే ప్రతి కుటుంబానికి హైదరాబాద్తో ఏదో ఒక సంబంధం ఉంటుంది. ఉద్యోగాలు, ఉపాధికి హైదరాబాద్ ప్రధాన కేంద్రం కావడమే దీనికి కారణం. అలాగే అక్కడ స్థిరాస్తులు కొనడం, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం, పరిశ్రమలు ఏర్పాటు చేయడం వంటివి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా వ్యాపార వ్యవహారాలు అదే మాదిరిగా నడిపిస్తున్నారు. బెంగళూరు, చెన్నైల్లోనూ తెలుగువారికి పెద్ద స్థాయిలో వ్యాపారాలు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా అలాగే ఉంటాయని, సమస్యలు ఏవీ రావని వారు విశ్వసించారు. కానీ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నవారికి మొట్టమొదటిసారి సమస్య తలెత్తింది. అది ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీలో ఉన్నవారికి, ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వారికి అర్బన్ ఫ్యాక్షనిజం వేడి తగులుతోంది. టీడీపీని వీడి తాము చెప్పిన పార్టీలో చేరాలని లేదా పోటీ చేయడం మానుకోవాలని పొరుగు రాష్ట్రం నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాం, మరో 5 ఏళ్లు మేమే అధికారంలో ఉంటామని గుర్తుంచుకోవాలని ప్రత్యక్షంగానే బెదిరిస్తున్నారు. స్థిరాస్తులు, వ్యాపారాలు ఆర్థిక లావాదేవీలను అస్త్రాలుగా మార్చుకుని పార్టీలు మారాలని ఒత్తిళ్లు గతంలో చూడకపోవడంతో అనేక మంది నేతలు కలవరపాటుకు గురవుతున్నారు. కొందరికి పొరుగు రాష్ట్రంలో వ్యాపార భాగస్వామ్యాలు ఉన్నాయి. టీడీపీ నేతలు తమ మాట వినకపోతే వారి భాగస్వామును పిలిచి మాట్లాడుతున్నారు. ఈ బెదిరింపులకు తట్టుకోలేకపోతున్న భాగస్వామ్యులు టీడీపీ నేతలపై ఒత్తిడి పెంచుతున్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇదో కొత్త ధోరణి. ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ నేతలపై 3 దశల్లో ఒత్తిడికి పొరుగు రాష్ట్ర పెద్దలు వ్యూహం రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. మొదటి దశలో టీడీపీకి రాజీనామా చేయించి వైసీపీలో చేర్పించాలని నిశ్చయించారు. కొందరిని ఈ రకంగా పార్టీ మారేలా చేయగలగడంలో విజయం సాధించారు. టీడీపీ తరఫున పోటీ చేస్తున్న వారిని గుర్తించి వారు నామినేషన్ వేయకుండా ఆపడం లేదా వేసిన తర్వాతైనా ఉపసంహరించేలా చేయడం 2వ దశ. ఈ క్రమంలోనే 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా పోటీ చేయాలా వద్దా అని గందరగోళంలో పెట్టగలిగారు. ఇటువంటి ఒత్తిళ్లు కనీసం మరో 10 మంది అభ్యర్థులపై ఉన్నాయని అంటున్నారు. ఎన్నికల తర్వాత వ్యూహం 3వ దశ. ఏదైనా కారణం వల్ల తాము బలపరుస్తున్న పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసినంత బలం రాకపోతే టీడీపీ తరఫున గెలిచిన వారిని పార్టీ మారేలా చేయాలన్నది వారి వ్యూహం.